అందరికీ నమస్కారము. నేను ఇప్పటివరకు రాసిన సాంగ్స్ ఒక చిన్న వీడియోలాగా చేసి పెడుతున్నానండి, ఇండెక్స్ లాగా. మీకు నేను రాసిన సాంగ్స్లో ఎన్ని సాంగ్స్ నచ్చినా కూడా ఆ సాంగ్స్ మూవీ నేమ్, తర్వాత సాంగ్ నేమ్, తర్వాత నెక్స్ట్ సాంగ్ నెంబర్స్ కూడా రాశాను. ఆ నెంబర్ కూడా మీరు నాకు సాంగ్ నేమ్, మూవీ నేమ్, తర్వాత నెంబరు ఈ మూడు నాకు వాట్సాప్ మెసేజ్ చేసి ఫలానా సాంగ్ కావాలి అని మీరు అడిగితే ఆ సాంగ్ నేను పీడిఎఫ్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సాంగ్కి 200 నేను ఛార్జ్ చేయాల్సి వస్తుంది. మీరు ఎన్ని సాంగ్స్ అడిగితే అన్ని 200లు. అదే మీకు పర్సనల్గా రాయాలంటే నేను కనీసం 800 నుంచి 1200, కొన్ని సాంగ్స్ అయితే 1500 కూడా తీసుకుంటున్నాను. మీరు ఇలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను రాసిన సాంగ్సే కాబట్టి. మీకు కావాలంటే, ఏ సాంగ్ కావాలంటే, నేను కనీసం ఇప్పటివరకు 120 పాటలు రాశాను. 120 పాటల్లో 110 పాటలు మీకు ఇండెక్స్లా పెడుతున్నాను. ఈ 110 పాటల్లో మీకు ఏ సాంగ్ కావాలన్నా కూడా నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. మీరు దాన్ని ప్రింట్ తీయించేసుకొని ఒక బుక్లా పెట్టేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఫస్ట్ నేషనల్ యాంథమ్ జనగణమన, నెక్స్ట్ ప్రేమ సినిమా నుంచి ఈనాడే ఏదో అయింది, నెక్స్ట్ సితారా సినిమా నుంచి జిలిబిల్లి పలుకుల తన ఓ మైనా మైనా, నెక్స్ట్ జగదేక వేరు అతిలోక సుందరి సినిమా నుంచి యమహోని యమా యమా అందం, నెక్స్ట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నీలి నీలి ఆకాశం తారానా, నెక్స్ట్ ప్రియరాలు పిలిచింది సినిమా నుంచి ఏమి చేయమందువే, రోజర్ సినిమా నుంచి చిన్ని చిన్ని ఆశ తానా, నెక్స్ట్ చూడాలని ఉంది సినిమా నుంచి యమహానగరి కలకత్తా, నెక్స్ట్ శ్రీమంతుడు సినిమా నుంచి రాములోరు వచ్చినాడు రో తానా అనే పాట ఉంది, నెక్స్ట్ డ్యూయెట్ సినిమా నుంచి అంజలి అంజలి పుష్పాంజలి, రుద్రవీణ సినిమా నుంచి లలిత ప్రియ కమలం తననా, నెక్స్ట్ మనసంతా నువ్వే సినిమా నుంచి తూనీగా తూనీగా ఎందక పరిగెడతావే, నెక్స్ట్ విశ్వాసం సినిమా నుంచి కన్నాని కన్నే తారానా, చిన్నారి తల్లి చిన్నారి తల్లి, నెక్స్ట్ అత్తారింటికి దారేది సినిమా నుంచి అమ్మో బాపు గారి బొమ్మో, నెక్స్ట్ ఇది తమిళ సాంగ్ అండి, అది నాకు మూవీ నేమ్ అంత ఐడియా లేదు. ఒత్తడ పతయిల తన అనే పాట, నెక్స్ట్ కుమారి 21 ఎఫ్ సినిమా నుంచి మేఘాలు లేకుండా తా, నెక్స్ట్ అలా వైకుంఠపురంలో సినిమా నుంచి రాములు రాముల తన నన్నా, నెక్స్ట్ ఓల్డ్ మహర్షి అండి, ఓల్డ్ మహర్షి సినిమా నుంచి మాటరాని మౌనమిది తననా. ఇక్కడికి 18 పాటలు అయిపోయాయి. నెక్స్ట్ 19వ పాట నుంచి రంగస్థలం సినిమా నుంచి ఎంత సక్కగున్నవే ఓ లమ్మి ఎంత సక్కగున్నవే అనే పాట, నెక్స్ట్ అలా వైకుంఠపురములో సినిమా నుంచి బుట్ట బొమ్మ తననా, నెక్స్ట్ పాండవ వనవాసము సినిమా నుంచి హేమగిరి సోగసులు, నెక్స్ట్ క్షణం క్షణం సినిమా నుంచి జామూర తిరి జాబిలమ్మ, అనుమానాస్పదం సినిమా నుంచి ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా,
మంచి మనసులు సినిమా నుంచి జాబిల్లి కోసం ఆకాశమల్లే. నెక్స్ట్ ఇది సత్య సాయిబాబా భజన్స్ అండి. ఆ భజన్ సాంగ్ అది నాకు అంత ఐడియా లేదు, నేను రాశాను, ఆ స్వరం చూసుకోండి మీకు ఎవరికైనా కావాలి అంటే. నెక్స్ట్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి పూసింది పూసింది పున్నాగా తననననననా. నెక్స్ట్ నిరీక్షణ సినిమా నుంచి ఆకాశం ఏనాటిదో అనే పాటను. నెక్స్ట్ మెరుపు కళలు సినిమా నుంచి వెన్నెలవే వెన్నెలవే తననననా. నెక్స్ట్ మజిలీ సినిమా నుంచి ప్రియతమా ప్రియతమా తననన తరణన తరణన. నెక్స్ట్ హుషారు సినిమా నుంచి ఉండి పోరాదే గుండెనిదేలే. నెక్స్ట్ పెళ్లి పుస్తకం సినిమా నుంచి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అనే పాట. నెక్స్ట్ నిన్ను కోరి సినిమా నుంచి అడిగా అడిగా తననననననననా అనే పాట. నెక్స్ట్ సాగర సంగమం సినిమా నుంచి తక్కిట్ట తదిమి తందాన. నెక్స్ట్ ప్రేమతో సినిమా నుంచి ఇన్నళ్ళిలా లేదులే నాలో ఏదో తరననననా అనే పాట. నెక్స్ట్ కలిసి ఉంటే కలదు సుఖం ఓల్డ్ సాంగ్ అండి ఇది. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి తననన్న అనే పాట. నెక్స్ట్ నీరాజనం సినిమా నుంచి నీ వదనం విరిసే కమలం అనే పాట. ఇక్కడ వరకు 36 పాటలు అయిపోయాయండి. నెక్స్ట్ శంకరాభరణం పాత అంటే ఓల్డ్ శంకరాభరణం ఉంది కదండి, ఆ సినిమా నుంచి శంకర నాదశలీరా పరా అనే పాట అండి అది. నెక్స్ట్ సూర్య ఐపీఎస్ సినిమా నుంచి నెలరాజా ఇటు చూడరా. నెక్స్ట్ రోజా సినిమా నుంచి నా చెల్లి రోజావే అనే పాట. నెక్స్ట్ ఇది అన్నమయ్య కీర్తన అండి. అన్నమయ్య కీర్తన వచ్చేటప్పటికి ఇది అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగరమ్మ అనే కీర్తన. నెక్స్ట్ అలా వైకుంఠపురంలో సినిమా నుంచి సామజవర గమన తన నాననాని తననా అనే పాట. మనకి అలా వైకుంఠపురంలో మొత్తం 3 సాంగ్స్ వచ్చాయండి. ఈ సామజవరగమనతో కలిపి మొత్తం 3 సాంగ్స్ రాశాను. నెక్స్ట్ స్వాతికిరణం సినిమా నుంచి ఆనతినీయర ఆనతినీయర హరా అనే పాట. నెక్స్ట్ అన్వేషణ సినిమా నుంచి కీరవాణి తరణన తరణన తననన. నెక్స్ట్ ఘర్షణ సినిమా నుంచి నిన్ను కోరి వర్ణం వర్ణం అనే పాట. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో శ్రీహరివాసము. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన ఇది కూడా ఇందరికీ అభయం బులిచ్చు చేయి. నెక్స్ట్ గజని సినిమా నుంచి హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది అనే పాట. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన ఇది కూడా వచ్చెను అలమేలు మంగా అనే పాట. నెక్స్ట్ చెలి సినిమా నుంచి మనోహర నా హృదయమున తననననన అనే పాట అండి. నెక్స్ట్ మళ్ళీ అన్నమయ్య కీర్తన వస్తుంది ఇటికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు అనే పాట.
ఇప్పుడు ఇక్కడ వరకు 50 పాటలు అయిపోయాయి. నెక్స్ట్ సీతారామ కళ్యాణం సినిమా నుంచి కళ్యాణ వైభోగమే. కళ్యాణ వైభోగమే ఏ సీతారాముల కళ్యాణమే అనే పాట. నెక్స్ట్ మళ్ళీ అన్నమయ్య కీర్తన వస్తుంది, కొండలలో నెలకొన్న. కొండలలో నెలకొన్నకో నేటి రాయుడు వాడు. మళ్ళీ అన్నమయ్య కీర్తన. సారీ అండి, ఇది అన్నమయ్య కీర్తన కాదు, బ్రహ్మమురారి. బ్రహ్మమురారి సురార్చితలింగం అనే పాట అండి. అది ఎవరు రచించారనేది ఐడియా లేదు, రాంగ్ రాయడం జరిగింది, ఇక్కడ కొట్టేశాను నేను. నెక్స్ట్ బర్త్డే సాంగ్ అండ్ ఎయిర్టెల్ సాంగ్ అండి. నెక్స్ట్ 55వ పాట, స్వామి దయానంద సరస్వతి రచించినది. భో శంభో శివ శంభో స్వయంభో అనే పాట. నెక్స్ట్ మధురాష్టకం నుంచి అధరం మధురం అనే పాట. తర్వాత రక్త సంబంధము సినిమా నుంచి, ఓల్డ్ సినిమా అండి. బంగారు బొమ్మరావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే అనే పాట అండి. నెక్స్ట్ మంగళం పాట, ఇది మంగళహారతి అండి, మనం హారతి ఇచ్చేటప్పుడు పాడుకుంటూ ఉండొచ్చు. 58వ పాట అది, కానీ ఎవరు రచించారు ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు, జస్ట్ అలా దాన్ని ఖాళీ పెట్టేశాను. నెక్స్ట్ ఉప్పెన సినిమా నుంచి నీ కన్ను నీలి సముద్రం. నీ కన్ను నీలి సముద్రం అనే పాట. నెక్స్ట్ శ్రీకృష్ణ పాండవ్యం, ఓల్డ్ సినిమా అండి ఇది. ప్రియురాల సిక్కేననే అనే పాట. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన అండి. గోవింద గోవిందయని కొలువరే. నెక్స్ట్ బాహుబలి సినిమా నుంచి పచ్చబొట్టేసిన తననానన 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 అనే పాట. తర్వాత మళ్ళీ అన్నమయ్య కీర్తన క్షీరాబ్ది కన్యకకు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అనే పాట అండి, అనే కీర్తన. తర్వాత భూకైలాస్, ఓల్డ్ సినిమా అండి ఇది. భూకైలాస్ సినిమా నుంచి నీలకందర. నీలకందర దేవ అనే పాట. శ్రీ మహావిష్ణు స్తోత్రము ఇది. గరుడ గమన తవ తననననననననననననన అనే పాట. తర్వాత భారతీయుడు సినిమా నుంచి పచ్చని చిలుకలు తోడుంటే తననన తనన భూలోకమే ఆనందానికి వెళ్ళోయి అనే పాట. నెక్స్ట్ డిస్కో రాజా సినిమా నుంచి నువ్వు నాతో ఏమన్నావో తననన 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 అనే పాట. నెక్స్ట్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి రచన అండి ఇది. పిబరే రామరసం. పిబరే రామరసం రసనే పిబరే రామరసం అనే పాట. నెక్స్ట్ ఇద్దరు సినిమా నుంచి శశివదనే 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 స్వర నీలాంబరి అనే పాట. నెక్స్ట్ శ్రీరామదాసు గారి కీర్తన ఇది. ఇది నందబాలం భజరే. ఇది పిల్లలకి ఈజీగా ఉంటుందని నేనే మాయామాళవ గౌళ రాగంలో నేనే కంపోజ్ చేశానండి. నందబాలం భజరే నందబాలం బృందవన వసుదేవ బృందలోలం. ఎందుకంటే ఎక్కువగా మనం స్టార్టింగ్ పిల్లలకి బేసిక్స్ చెప్పేటప్పుడు ఎక్కువగా బోర్గా ఫీల్ అయిపోతారు. సరిగమ పదనిస లేకపోతే జంట స్వరములు అలాగే అలంకారాలు ఇంత మటుకు ఇవి చెప్తూ ఉండటం ఎక్కువగా బోర్గా ఫీల్ అవుతారు.
అందువల్ల నేనేం చేశానంటే రామదాసు గారి కీర్తనలో ఒక పాట నందబాలం భజరే అనే పాట తీసుకొని దాన్ని మాయామాళవ గౌళ రాగంలో ప్రత్యేకంగా వాళ్ళ కోసం, అంటే వాళ్ళకి అలా బోరు కొట్టకుండా ఆ రాగం మీద బాగా గ్రిప్పు రావడం కోసం నేను ఆ రాగంలో ఈ పాటని కంపోజ్ చేసి వాళ్ళకి చెప్పాను. అది 70వ పాటగా ఉంది, ఒకసారి చూడండి మీరు కూడా. నెక్స్ట్ సిరివెన్నెల సినిమా నుంచి. ఈ గాలి నేల అనే పాట అండి. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన. ఎన్ని చందాలకు గురి వనిత అయి ఉన్నది అనే పాట. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి 72 పాటలు అయిపోయాయండి. నెక్స్ట్ 73వ పాట నుంచి, అమృత సినిమా నుంచి. ఏ దేవి వరము నీవో అనే పాట. నెక్స్ట్ సత్య ఓల్డ్ సినిమా అండి, ఇది కమల్ హాసన్ సినిమా. పరువాలు కని వినేరు కని తన తన అనే పాట. నెక్స్ట్ జీన్స్ సినిమా నుంచి. కన్నులతో చూసేది గురువ అనే పాట. నెక్స్ట్ రావణుడే రాముడైతే ఓల్డ్ సినిమా ఇది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అనే పాట. నెక్స్ట్ ఆలాపన సినిమా నుంచి. ఆకనులలో కలల నాచలి అనే పాట. నెక్స్ట్ హెచ్ఎన్ ముత్తయ్య భాగవతార్ గారు రచించిన ఇది కృతి అండి. హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే అది మీరు 78వ కృతిగా చూడొచ్చు మీరు. తర్వాత నర్తనశాల ఓల్డ్ సినిమా ఇది అండి. జనని శివకామిని తన తన జనని శివకామిని అనే పాట. నెక్స్ట్ శంకర్ మహాదేవన్ సాంగ్ అండి ఇది. ఇది ప్రైవేట్ సాంగ్. గణనాయకాయ తన తన అనే పాట. నెక్స్ట్ ఆత్మీయులు ఓల్డ్ సినిమా. కళ్ళలో పెళ్ళి పందిరి తన తన తర్వాత గీతాంజలి ఓల్డ్ ఓల్డ్ సినిమా అంటే నాగార్జున సినిమా అండి. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అనే పాట. నెక్స్ట్ కోకిలమ్మ ఇది ఓల్డ్ సినిమా అండి. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో అనే పాట. నెక్స్ట్ జాను సినిమా నుంచి. ప్రాణం నా ప్రాణం. ప్రాణం నా ప్రాణం తరరా తరరా తరరా. ఇలా ఎందుకు మీకోసం నేను ఇలా ప్రతి పాట ఇలా పాడుతూ ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ చదివేస్తే మీకు అర్థం కాదు, అలా నేను కొంచెం హమ్ చేస్తే మీకు మూవీ నేమ్ ఐడియా ఉన్నా లేకపోయినా పాట ఐడియా వస్తుందని నేను అలా హమ్ చేస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. దయచేసి వేరేలా అనుకోకండి. నెక్స్ట్ అన్నమయ్య కీర్తన. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అనే కీర్తన. నెక్స్ట్ గుండమ్మ కథ ఓల్డ్ సినిమా అండి.
ప్రేమ యాత్రలకు బృందావనము తానననననా అనే పాట. నెక్స్ట్ ఆర్ఎక్స్ 100 సినిమా నుంచి పిల్లారా నిన్ను తననననా పిల్లారా నువ్వే కనబడవా అనే పాట. నెక్స్ట్ ఇళ్ళరాజు గారిది ఇది ఏ సినిమా అనేది తెలీదు, లేకపోతే ప్రైవేట్ సాంగ్ అయి ఉండొచ్చు, అంత ఐడియా లేదండి. కానీ సన్నాజాజి పడక అనే పాట. సన్నాజాజి పడక తననన తనన తననన తనన మాట వినకుంది ఎందుకే అనే పాట. నెక్స్ట్ సంబరాల రాంబాబు ఓల్డ్ సినిమా అనేది. మామ చంద మామ తన నానా కదా అనే పాట ఉంది. తర్వాత శశి సినిమా నుంచి, శశి రీసెంట్గా వచ్చిన సినిమా. ఒకే ఒక లోకం నువ్వే తన నన తన నాన తన నన తన నాన తన నన. నెక్స్ట్ 91వ పాటగా వి సినిమా నుంచి. చూస్తున్నా చూస్తూనే ఉన్న తన తన అనే పాట. నెక్స్ట్ వసంత కోకిల ఓల్డ్ సినిమా అండి ఇది. కథగా కల్పనగా కనిపించను నాకొక దొరసాని లాలిజో జో లాలిజో. లాలిజో అంటే చాలామందికి అర్థమవుతుంది, కానీ కథగా కల్పనగా అంటే చాలా తక్కువ మందికి అర్థమవుతుంది, అందుకనే లాలిజో కూడా పాడాను నేను. నెక్స్ట్ సీతాకొక చిలుక ఓల్డ్ సినిమా అండి ఇది. మాటే మంత్రము తన నానా తానననా అనే పాట. నెక్స్ట్ పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి. శ్రీవల్లి సాంగ్ అందరికీ తెలుసు. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే అనే పాట. నెక్స్ట్ 95వ కీర్తనగా శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తన అండి ఇది. బంటూరీతి కొలు వియ్యవయ్యరా. బంటూరీతి కోలు వియ్యవయ్యరామ బంటూరీతి కోలు వియ్యవయ్యరామ నెక్స్ట్ రంగుదే రీసెంట్గా వచ్చిన సినిమా అండి. సేమ్ అదే రాగం, కానీ మనకి పల్లవి వరకు అలా కనిపిస్తూ ఉంటుంది, తర్వాత ఆ చరణం వేరే అయిపోతుందండి. నా కనులు ఎప్పుడు కనని కనని తననన తననన తరననన తరననన తరననన. తర్వాత డీజే తిల్లు సినిమా నుంచి. మనకి డీజే తిల్లు మ్యూజిక్ ఉంటుందండి. అని మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్. తర్వాత అలాగే సాంగ్ కూడా ఉంది, డీజే తిల్లు సాంగ్ కూడా పెట్టాను, అది ఎన్నోదనేది చూద్దాం తర్వాత. నెక్స్ట్ సర్కార్ వారి పాట. కళవతి కళవతి తన అందో ఒక వెయ్య తన అనే పాట. నెక్స్ట్ ఇది షోర్ సినిమా నుంచి. ఎక్ ప్యార్ నగమాయే అనే పాట అండి. మనకి లతా మంగేష్కర్ గారు పాడారు. నెక్స్ట్ సారే జహాస అచ్చా. ఇది మొహమ్మద్ లిప్కల్ అనే అతను
లిక్బల్ సారీ మొహమ్మద్ లిక్బల్ అనే అతను లిరిక్స్ రాశారు. తర్వాత రవిశంకర్ గారు కంపోజ్ చేశారు. లతా మంగేష్కర్ గారు పాడారండి సారే జహాసే అచ్చా అనే పాట. నెక్స్ట్ కేజీఎఫ్ సినిమా నుంచి ధీర 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 ఓరణ ధీరా అనే పాట అండి. నెక్స్ట్ పంతులమ్మ, ఓల్డ్ పంతులమ్మ ఇది సినిమా పేరు. సిరిమల్లె నీవే తన నా తర నా తర నా. నెక్స్ట్ బీస్ట్ సినిమా నుంచి మల్లమ్మ పిత్త పిత్త దే తన తన డోలి డోలి తన రంగోలి అనే పాట. నెక్స్ట్ అభిలాష సినిమా నుంచి బంతి చమంతి ముద్దడుకున్నాయిలే. నెక్స్ట్ ఆచార్య సినిమా నుంచి భలే భలే బంజారా, బల్లె బల్లె బంజారా తన తన. నెక్స్ట్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి నాన్నకు ప్రేమతో అనే పాట. ఏ కష్టం ఎదురొచ్చినా. నెక్స్ట్ లెజెండ్ సినిమా నుంచి ఓం శివాని తానా నా అనే పాట. ఇది జస్ట్ మూవీలో ఒక చిన్న క్లిప్ లాగా ఉంటుందండి. అది నేనేం చేశానంటే మీకు ఈ 107వ సాంగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మూవీలో ఉన్న చిన్న ఒక 1.5-2 మినిట్స్ సాంగ్ రాశాను. దాని తర్వాత ఒరిజినల్గా అంటే పెద్ద సాంగ్ ఉంది, అది 4 మినిట్స్ ఉంది. ఆ సాంగ్ మొత్తం పెట్టలేదు మూవీలో, కానీ ఆ సాంగ్ మొత్తం నేను క్లియర్గా రాశాను. అది నేర్చుకోవచ్చు, తర్వాత మీరు మూవీలో ఉన్న సాంగ్ కూడా నేర్చుకోవచ్చు. 107వ పాటగా లెజెండ్లోది ఓం శర్వాణి అనే పాట ఒకసారి చూడండి. నెక్స్ట్ 108వ పాటగా గీతా గోవింద సినిమా నుంచి ఇంకేం కావాలే చాలే ఇది చాలే అనే పాట. నెక్స్ట్ 109వ పాటగా బుల్లెట్ బండి అండి. ఇది ప్రైవేట్ సాంగ్, లక్ష్మణ్ గారు లిరిక్స్ రాశారు. తర్వాత ఎస్కే బాజీ గారు కంపోజ్ చేశారు. మోహన భోగరాజ్ ఆవిడ పాడారండి. నెక్స్ట్ కొండవీటి దొంగ సినిమా నుంచి కోలోకళ్ళం కోలోకొలమ్మ కళ్ళ తానా కోరింది ఇచ్చుకోవా అనే పాట. ఇంతవరకు మీకు ఏ సాంగ్ నచ్చినా కూడా నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ 9000330391. ఏం చేయాలి? సాంగ్ నెంబరు, నెక్స్ట్ మూవీ నేమ్, తర్వాత సాంగ్ నేమ్. కొన్నిటికి మనం మూవీ నేమ్ పెట్టలేదు కాబట్టి మంగళహారతి అని కొన్ని కొన్ని మూవీ నేమ్ పెట్టలేదు. 1-2 అయ్యిండొచ్చు అలా, కానీ సాంగ్ నెంబరు మీరు సాంగ్ పెట్టేసినా నాకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు మొత్తం 110 పాటలు కావాలంటే నేను కనీసం 5000 దాకా ఛార్జ్ చేస్తానండి. అదే మీకు ఓన్లీ ఒక్కొక్క సాంగ్ కావాలంటే మీకు అలా నేను ఒక్కొక్క సాంగ్కి 200 లెక్క నేను తీసుకుంటాను. మీకు ఏ సాంగ్ కావాలన్నా ఆ సాంగ్ నేను PDF చేసేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి 9000330391. థ్యాంక్ యూ అండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.